అఖిల భారత మజిల్సిఇఈ ఇతేహాదుల్ ముస్లామిన్ అధినేత హైదరాబాద్ లోక్సభ సభ్యుడు అసరుద్దీన్ ఓవైసీపై హత్యార్యత్నం ఘటనతో దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకున్న ఈ దశలో ఆయనపై కాల్పులకు పాల్పడ్డం అన్ని రాజకీయ పార్టీలను దిగ్భ్రాంతి గురిచేస్తోంది ఈ ఘటన అనంతరం పాత బస్తీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసరుద్దీన్ ఓవైసీ విస్తృతంగా పాల్గొంటున్నారు మీరట్లోని కితౌర్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని కారులో ఢిల్లీలో బయలుదేరిన సందర్భంగా ఆయన ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు చోటు చేసుకున్నాయి మీరట్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న సమయంలో మార్గం మధ్యంలోని ఛజోర్సీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన సంభవించింది నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కారుపై బుల్లెట్ల వర్షాన్ని కురిపించారు ఆ సమయంలో ఆయన కారులోనే ఉన్నారు మూడు నాలుగు రౌండ్లు పాటు ఆయన కారుపై కాల్పులు జరిపారు